అక్కడ అవినీతి జరిగింది, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది. గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది, రికార్డు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాం. ఏంటి మీకు పెద్ద ప్రాబ్లం? ఎందుకు పోనీరు నేను అడుగుతున్నా. ఈరోజు 10 మంది నాయకులు ఓ టీం పంపించాం, నిజ నిర్ధారణ కమిటీ. ఇష్టానుసారంగా చేయబోతున్నారా? అంటే మీరు బెదిరిస్తే మేము భయపడిపోవాలనా? మీరు దాడి చేస్తే మేము పారిపోవాలనా? ఏమనుకుంటున్నారు మీరు? నేను అడుగుతున్నా, 8 గంటలు 9 గంటలు కారులో ఉన్న వ్యక్తి, వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశం లేని వ్యక్తి ఎక్కడ దిగాడు? ఎక్కడ 307 హత్యా ప్రయత్నం చేశాడు? ఏ ఎస్సీల పైన ఇతను మాట్లాడాడు? అంటే దీనికి ధర్మం లేదా, న్యాయం లేదా? ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు అవన్నీ చేస్తే మేము భయపడిపోవాలనా? అంటే ప్రజలు కూడా భయపడిపోవాలనా? ఇంక బయట నుంచి రావాల్సిన అవసరం లేదా? అంటే మీ ఇష్టానుసారంగా నిన్నే చూశాను, ఒక సిద్ధారెడ్డి అనే ఒక వ్యక్తి అనంతపూర్లో కరెంటు సరిగా రాలేదని ఆయన బాధపడ్డాడు. డెఫినెట్గా బాధపడతారు. మీరేం చెప్పారు ఆ రోజు? కరెంటు సక్రమంగా ఇస్తాం, బ్రహ్మాండమైన చేస్తాం, వైకుంఠాన్ని చూపించారు. చేయలేదంటే బాధపడతారు, అవసరమైతే గట్టిగా నిలదీస్తారు. ఆ హక్కు ప్రజలకు లేదా? అతనిపైన తప్పుడు కేసు పెడతారా మీరు? అంటే ఎక్కడికి ప్రజలపైన దాడి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అవన్నీ కూడా పద్ధతులు కాదు. మొన్నే మనకు రఘురామకృష్ణరాజు విషయం జరిగిన తర్వాత పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని దాడి చేయడం, హింస పెట్టడం, హెరాస్ చేయడం, విక్టిమైజ్ చేయడం ఎప్పుడు మనం చూడలేదు. కొత్త కొత్త ఇవి వస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయాలన్నీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ, అదే సమయంలో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కోరుతున్నా, మేము కోరింది ఒకటే, మీరు అక్కడికి ఒక సీనియర్ ఆఫీసర్స్ కమిటీ వేయండి, కమిటీ వేసి ఎడమనండి. ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ చేశారో ఆ దోపిడీదారులపైన యాక్షన్ తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకోకపోతే మీరు తీసుకునే వరకు మిమ్మల్ని వదిలిపెట్టాం, అన్ని డోర్స్ తడతాం. అటు ఎన్విరాన్మెంట్కి ఎన్జిటి కానీ కోర్టు కానీ అన్ని దగ్గర కూడా చెప్తాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని లూటీ చేయడానికి వీలు లేదు, ప్రజాధనాన్ని కాపాడుతాం, పోరాడతాం. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అదే మరి ఒక ముఖ్యమంత్రి ఒక సైకోనో లేకుంటే అతనుకుండే, దీంతో మీ ఇష్ట ప్రకారం మీరు అతని చేతుల్లో పావులుగా మీరు ఉదే, అతనికంటే కూడా మీరు కూడా బలిపశువులు అయిపోతారు ఒక రోజు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ తప్పవు మీకు. ఏదైనా సరే మనం చరిత్ర చూసాం, చరిత్రలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ తప్పకుండా శిక్షార్హులు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కూడా మీకు కూడా అదే పరిస్థితి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.